हेलो एव्रीवन अंदर की नमस्कार वेलकम टू अवर मिनी टीवी रेणुस किचन मिनी टीवी फैमिली मेंबर्स अंदर की मुंदुगा श्रीराम नवमी शुभाकांक्षलु नवमी रोजु पूज लेट अवकुंडा प्रसादालु फास्ट गा एला प्रिपेर चेसुकोवालो इप्पुडी वीडियोलो चूसेद्दाम। रामुलवारी प्रसादाल्लो मुख्यमैनवी वडपप्पु पानकम। वडपप्पु कोसम इला ओक गंट मुंदु पेसरपप्पु नानबेट्टुकोनी तयारु चेसुकुने मुंदु इला रेंडु अरटिपळ्ळनु चिन्न मुक्कलुगा कट चेसुकोनी याड चेसुकोवाली। ఇందులోకి రెండు స్పూన్లంతా బెల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। బెల్లం తురుము కన్నా బెల్లం ముక్కలైతే మనకి కరిగిపోకుండా ఉంటాయి। ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి వడపప్పు రెడీ అయిపోతుంది। పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచేటప్పుడు ఇలా కొబ్బరి ముక్కలు కలుపుకుంటే వడపప్పు రెడీ। తర్వాత పానకం కోసం బెల్లం తురుమును కాని లేదంటే ఇలా కచ్చపచ్చగా దంచుకున్న బెల్లాన్ని కాని వేసుకుని ఇందులోకి ఒక చెంబు వరకు నీళ్లు తీసుకోవాలి। బెల్లం ముక్కలు త్వరగా కలిసిపోవడం కోసం నేను ఇలా పప్పు గుత్తితోటి కలుపుతున్నాను। ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మరొక చెంబు నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత 10 15 మిరియాలు తీసుకొని ఇలా పొడిలాగా దంచుకొని ఈ మిరియాల పొడిని కూడా ఇందులో కలుపుకోవాలి। ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు మిరియాల్లోనే ఒక చిన్న ఇలాచీని కూడా వేసుకొని దంచుకొని వేసుకోవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వడకట్టారంటే మిరియాల్లో ఉన్న రసం అంతా కూడా నీళ్ళలో దిగుతుంది। మిరియాల పొట్టంతా కూడా సెపరేట్ అవుతుంది। చిన్న పిల్లలు తాగేటప్పుడు ఇవి పంటి కింద పడితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కాస్త మంటగా ఉంటుంది కాబట్టి। సో ఇలా వడకట్టుకున్నారంటే ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తాగుతారు। తర్వాత పొంగల్ చేయడం కోసం ఇలా 2 గుప్పెడల బియ్యం, 1 గుప్పెడు కందిపప్పు తీసుకుంటున్నాను। ఎప్పుడైనా సరే ఎక్కువ వెరైటీస్ చేసినప్పుడు తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే వృధా కాకుండా ఉంటుంది। సో నేనైతే కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నాను। ఇలా కందిపప్పుని బియ్యాన్ని కలిపి నానబెట్టుకోవాలి। తర్వాత పొంగల్ చేసుకోవడం కోసం ఎసరు పెట్టుకోవాలి। ఎసరు కాస్త తిరులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కందిపప్పుని వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా ఒక 70% ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి। పాలు ముందుగా పోయటం వల్ల ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి 70% ఉడికిన తర్వాత పాలు పోసుకోండి। కందిపప్పు కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల పొంగల్ కాస్త ఎక్కువగా తిన్నా వెగటు కొట్టకుండా ఉంటుంది। తర్వాత 2 గుప్పెళ్ళంతా బెల్లం కూడా వేసుకోవాలి। మనం 3 గుప్పెళ్ళు తీసుకున్నాం కదా, కాబట్టి బెల్లం 2 గుప్పెళ్ళు తీసుకుంటే సరిపోతుంది। ఫ్లేవర్ కోసం ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకోవాలి। ఇలా పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవడం కోసం ఇలా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని కరిగించుకొని ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా వేగిన తర్వాత రెడీ చేసుకున్న పొంగల్లో వేసుకున్నారంటే పొంగల్ కూడా రెడీ అయిపోతుంది। వడపప్పు, పానకం, పరవాన్నం 3 రెడీ అయిపోయాయి కదా। నెక్స్ట్ మామిడికాయ పులిహోర చేసుకుందాం। మామిడికాయ పులిహోర కోసం నేను మా చెట్టు మామిడికాయలే తీసుకున్నాను। ఈ మామిడికాయల్ని పైన తొక్కంతా తీసేసి ఇలా సన్నగా తురుముకొని అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఈ మామిడి తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। మనం తీసుకునే మామిడికాయలు పుల్ల మామిడికాయలు అయితే ఈ పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది, నార్మల్ మామిడికాయలు అయితే కాస్త వగరుగా అనిపిస్తాయి। పుల్ల మామిడికాయలు అయితే పులిహోర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ పులిహోరకి తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా 2 గంటల నూనె తీసుకొని ముందుగా పల్లీలు, ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। పోపుని మాడనివ్వకుండా దగ్గరే ఉండి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇలా రెడీ అయిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి। ఈ పోపుని అన్నం మొత్తం ఈవెన్గా కలుపుకుంటే మనకి మామిడికాయ పులిహోర కూడా రెడీ। ఈ 4 ప్రసాదాలు కూడా త్వరగా అయిపోయాయి కాబట్టి నవమి రోజు మనం పొద్దున్నే 5 లేచిన 1 గంటలోనే ఈ ప్రసాదాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవచ్చు। 6 నుంచి 7 లోపు ఇంట్లో వాళ్ళ స్నానాలు, మిగతా పనులు కూడా అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం 7 గంటలకల్లా మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు। వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ శ్రీరామ నవమి రోజు ఆ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలతోటి పూజించుకొని అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్।